హాయ్ ఫ్రెండ్స్, సో మరి రామనవమి అనేది రాబోతుంది కదా. శ్రీరామనవమిలో భాగంగా మనం వీడియోస్ అనేవి చేసుకుంటూ ఉన్నాం కదా. సో మరి ఈరోజు శ్రీరామనవమి వీడియోస్లో భాగంగా మరి రామసేతు యొక్క నిర్మాణం గురించి అయితే చెప్పుకుందాం. సో మరి రామసేతు అనేది ఎంతో అద్భుతమైనటువంటి ఒక వారధిగా ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప ఒక శక్తివంతమైనటువంటి ఒక వారధిగా అయితే నిలవడం జరిగింది కదా. రామాయణ కాలంలో జరిగినటువంటి ఈ యొక్క కట్టినటువంటి ఈ యొక్క రామసేతు అనేది సో ఎన్నో ఏళ్ల కాలం నుంచి చెక్కు చెదరగండ ఉంది. అలాగే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సో కట్టడాల్లోని అద్భుతమైనటువంటి కట్టడాల్లో ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా అలాగే ఒక అద్భుతమైనటువంటి వింతగా మన ప్రపంచ చారిత్రక మొత్తాన్ని కూడా తెలియజెప్పేటువంటి ఏకైక వారధిగా మరి ఈ యొక్క రామసేతు వారధితో ఉండడం జరిగింది. మరి అటువంటి రామసేతు వారధి గురించి రామాయణంలో ఉన్నటువంటి అద్భుతమైన ఘట్టాలను అలాగే మరి శ్రీరామచంద్రమూర్తి అసలు ఆ వారధిని ఎలా నిర్మించాడనే దాని కూడా గురించి కూడా ఈరోజు మన వీడియోలో మనం తెలిసేసుకుందాం. సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఈ వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మరి రామసేతు గురించి మరిన్ని విశేషాలు తెలిసేసుకుందామా. శ్రీరాముడు మరి వనవాసానికి వెళ్ళినప్పుడు రావణాసురుడు సీతాదేవిని అయితే అపహరించడం మనందరికీ తెలుసు కదా. మరి అటువంటి రామాయణంలో ఘట్టంలో భాగంగా మరి శ్రీరాముడుకు సీత కోసం అన్వేషణ అయితే చేయడం జరిగింది. మరి అదే అన్వేషణలో మరి సీతాదేవి మరి ఆ శ్రీలంకలో ఉందని సో మరి రావణాసురుడు ఆ లంకలో బంధించాడని చెప్పేసి ఆంజనేయ స్వామి ద్వారా తెలుసుకున్నటువంటి సీత జాడ తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి మరి ఆ యొక్క లంకా నగరానికి చేరేందుకు ప్రయత్నం సాధించాడనమాట. మరి ఆ ప్రయత్నంలోనే మరి భారతదేశం నుండి శ్రీలంక వరకు కూడా సముద్ర భాగం గుండా ఆ యొక్క ప్రదేశానికి అయితే చేరుకోవాలి. ఎవరు కూడా మానవులు ఎవరు కూడా చేరుకోలేని విధంగా 1000 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీలంకకి హనుమంతుల వారు అక్కడే కూడా వాయువేగంతో ఎగిరి వెళ్ళడం జరిగింది. అదందరికీ మనందరికీ తెలుసు కదా. నిజానికి మానవ మాతృలు ఎవరైనా సరే సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. సముద్ర మార్గం గుండా వెళ్ళాలి అంటే కనుక మరి సముద్రం మించిన మరి అసలైనటువంటి మృత్యుదేవత లేదు కదా. సో మరి సముద్రం దాటాలంటే అంత ఈజీగా దీంతో మరి శ్రీరామచంద్రుడు వానరుల సహాయంతో ఈ యొక్క రామసేతు నిర్మించాడని రామాయణం ప్రకారం అయితే చెప్తున్నారు. సో రామాయణం యొక్క మరి ఈ యొక్క అద్భుతమైన భాగంలో రామసేతు నిర్మాణం గురించి కూడా గొప్పగా అయితే చెప్పబడింది. రామసేతుని మరి ఆ యొక్క వానరులు అందరూ కూడా మరి సున్నపు రాళ్లతోటి శ్రీరామ అనే రాసి ప్రతి రాయి మీద సో యొక్క సముద్రం మీద వేయగానే అవి నీటిలో తేలియాడతాయని సో ఆ యొక్క నీటిలో తేలియాడే రాళ్ల మధ్య నుంచి శ్రీరామచంద్రమూర్తి మరి లంకకు ప్రయాణం చేశాడని అయితే తెలుస్తుందన్నమాట. మరి రామసేతు నిర్మించినటువంటి గొప్ప విధానం శ్రీరామచంద్రమూర్తి యొక్క భక్తులు అందరూ కలిసి శ్రీరామ భక్తులు అందరూ కలిసి సో ఈ యొక్క రామసేతు నిర్మించారని వానరులంతా కలిసి ఈ యొక్క రామసేతు నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని అయితే మనకైతే పురాణాల ప్రకారం అయితే చెప్తూ ఉన్నారు. రామాయణం ప్రకారం అయితే తెలుస్తూ ఉందన్నమాట. మరి అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి రామసేతు నిర్మాణం అనేది తమిళనాడులో అయితే జరగడం జరిగింది. నిజానికి ఈ యొక్క రామసేతు నిర్మాణం అనేది 5 రోజుల్లోనే వానరులందరూ కూడా పూర్తి చేశారంట. నిజానికి ఇన్ని 100 కిలోమీటర్లు 480 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క రామసేతు నిర్మాణం ఉందని మనకి పురాణాల ప్రకారం అయితే తెలుస్తూ ఉంది. నిజానికి ఈ యొక్క రామసేతు అనేది తమిళనాడులో అయితే ఉండడం జరిగింది అన్నమాట. మరి ఈ యొక్క రామసేతు నిర్మాణాన్ని సో సున్నపు రాళ్ళతో చేసినట్టు ఇప్పటికీ ఇంకా ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క నిర్మాణం అనేది ఎంతో అద్భుతంగా ఎంతో మరి ఈనాటికి కూడా ఎవ్వరూ మరి ఆ యొక్క రహస్యాన్ని ఛేదించలేని విధంగా సముద్రం మీద తేలియాడే రాళ్లతోటి అద్భుతంగా ఆ యొక్క రామసేతు నిర్మాణం అయితే జరగడం జరిగింది. శ్రీరామచంద్రమూర్తి మరి సముద్రుణ్ణి ప్రార్థించగా సముద్రుడు మరి అయితే ప్రత్యక్షమైతే అవ్వలేదు. మరి తర్వాత శ్రీరామచంద్రుడు మరి సముద్రుడి మీద బాణం ఎక్కపెట్టగానే శ్రీరామచంద్రుడికి సముద్రుడు దర్శనమిచ్చి నా పైన మరి ఆ యొక్క వారధి నిర్మించుకోండి రాళ్ళు అనేవి తేలుతాయనేసి అయితే వరం అయితే ఇవ్వడం జరిగింది. దీంతో రామచంద్రమూర్తి వానరుల సహాయంతో ఆ యొక్క రాళ్లను శ్రీరామ శ్రీరామ అంటూ ఆ యొక్క రాళ్లను మరి సముద్రంలో వేస్తూ సో ఆ రాళ్ళు తేలితే ఆ రాళ్ళ మించి మరి లంకా నగరానికి చేరుకోవడం జరిగిందనమాట. మరి రామసేతు నిర్మాణం అనేది ఎంతో గొప్పగా అయితే జరగడం జరిగింది. మరి రామసేతు గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం 1 by 1 అయితే తెలుసుకుందాం. కవి వాల్మీకి రాసినటువంటి రామాయణం ప్రకారం శ్రీరాముడు వానరసేనుని నిర్మింపు చేశాడు. సో ఈ వారధిని పలు రకాల చెట్లు కాండాలతోనూ రాళ్లతోనూ నిర్మించారు. ఆ విధంగా వానరుల సహాయంతో లంకకు వారధి నిర్మించడం రావణుని సంహరించడం జరిగింది. కనుక రాముడే ఈ వారధిని నిర్మించాడని అందుకే దీనికి రామసేతు అని వచ్చిందని హిందువులు నమ్ముతూ ఉంటారు. ఆ యొక్క హిందువుల నమ్మకం కూడా ఉందన్నమాట. మరి యొక్క రామాయణంలో వాల్మీకి రచించినటువంటి రామాయణంలో యుద్ధకాండలో మరి
వానరులు మొదట రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాలుగవ రోజు 22 యోజనాలు, ఐదవ రోజు 23 యోజనాలు, మొత్తం కూడా మరి 100 యోజనాలు శ్రీలంక గట్టు వరకు కూడా నిర్మించి లంక ఒడ్డుకు చేరారనేసి అయితే పురాణాల ప్రకారం అయితే చెప్తూ ఉన్నారు. అనగా 5 రోజులు నిర్మించినటువంటి రామసేతు వంతున పడువు, సో 100 యోజనాలు అంటే యోజనము అనగా 3 మైళ్ళు, అనగా 5 రోజుల్లో 100 × 3 300 మైళ్ళు నిర్మించడం జరిగింది. మైలు అనగానే 1.6 కిలోమీటర్లు వస్తుంది. అనగా వానరులు 5 రోజుల్లోనే సో 480 కిలోమీటర్ల వంతెన కట్టడం అనేది అతిశయోక్తి కాదనేసి మరి రామసేతు ప్రకారం అయితే నిర్మాణం అయితే జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ యొక్క రామసేతుకి అసలైన పడువు 30 కిలోమీటర్లేనని, అయితే 480 కిలోమీటర్లు ఎలా సాధ్యమైందని, అసలు 5 రోజుల్లో కనీసం 30 కిలోమీటర్ల వంతెన కూడా నిర్మించడం అసంభవం అని వాదించేవారు కూడా లేకపోయారు. లంక అంటే సముద్ర తీర ప్రాంతము లేక చిన్న ద్వీపము. రామాయణం ప్రకారం లంకా ద్వీపం భారతదేశానికి 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ నేటి వాస్తవానికి పరిశీలిస్తే భారతదేశం నుండి శ్రీలంక దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. భూమిపై మంచు కరిగిపోవడం వల్ల సముద్రం వద్ద మరి ఆ యొక్క పెరిగి దూరం పెరుగుతుందే కానీ తగ్గదు. కనుక రామాయణంలో పేర్కొనబడిన లంక అనగా వాస్తవంగా శ్రీలంక అని అనుకోవక్కర్లేదని కూడా వాదించేవారు లేకపోలేదు. మరి రామాయణం జరిగి దాదాపు 869,000 సంవత్సరాలు అయితే గడిచింది. కాబట్టి మరి ఇప్పటికీ భూభాగానికి అప్పటి భూభాగానికి చాలా తేడాలు ఉంటాయనేది మరి ఈ యొక్క సైంటిస్టుల యొక్క వాదన అనమాట. అప్పుడు నిర్మించి ఉంటారనేది ఎంతోమంది వాదిస్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం మరి శ్రీరామచంద్రమూర్తి ఈ యొక్క వానరుల చేత ఒక అద్భుతమైన ఒక వారధిని నిర్మించాడని, అది ఎవరి వల్ల సాధ్యం కానటువంటి ఒక వారధిని, నీటిలో తెలియడే రాళ్ళు కూడా మనకైతే అక్కడైతే లభ్యమవుతాయని అయితే చెప్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఒక గొప్ప వారధిని మరి శ్రీరామచంద్రుడు నిర్మించారనేసి రామాయణంలో అద్భుతమైనటువంటి కావ్యాలను గొప్పగా అయితే వివరించడం జరిగిందనమాట. మరి సీతారాముల కలిక కోసం మరి ఆంజనేయ స్వామి వానరుల సహితం ఈ యొక్క రామనామంతో ఈ యొక్క వారధిని అయితే నిర్మించడం జరిగింది. మరి అంత గొప్పగా కట్టినటువంటి వారధి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఎవరికీ అంతుపట్టని విధంగా ఎటువంటి సిమెంట్ కానీ ఎటువంటి మరి ఈ యొక్క ఈ రోజుల్లో వాడేటువంటి కన్స్ట్రక్షన్స్కి వాడేటువంటి ఎటువంటి పదార్థం వాడకుండా, సో మరి రాళ్ళతోనే ఆ వంతెన ఎలా నిలబడింది, అసలు రాళ్ళ మీద ఆ యొక్క నీటి మీద ఆ యొక్క రాళ్ళు ఎలా తేలుతున్నాయి అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. రామసేతు వంతెన అనేది ఒక గొప్ప వంతెనగా ఇప్పటికీ ప్రపంచం మొత్తానికి కూడా ఒక వింతల్లో ఒకటిగా అయితే ఉండడం జరిగిందనమాట. మరి రాముడి యొక్క ప్రతిభావంతుడైనటువంటి ఒక రాముడు ఒక రాజు మరి ఆ యొక్క నిర్మాణం చేయడం అనేది, అలాగే మరి సీత అన్వేషణ కోసం మరి శ్రీరాముడు కట్టినటువంటి ఒక గొప్ప మహావంతనగా ఈ యొక్క రామసేతు నిర్మాణం అయితే ఒక గొప్పగా అయితే పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకోవడం జరిగింది. పురాణాల ప్రకారం చరిత్ర ప్రకారం ఒక గొప్ప వారధిగా అయితే మరి చరిత్రలో నిలవడం జరిగింది. ఇప్పటికీ కాదు ఎప్పటికీ కాదు, రామాయణం గడిచిన 869,000 సంవత్సరాల క్రితం జరిగిన రామాయణంలో జరిగినటువంటి నిర్మాణం అనేసి శాస్త్రవేత్తలు కూడా ఎంతో ఎన్నో విధాలుగా పునరావస్తు శాఖల ద్వారా ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఆ వంతెన యొక్క వయసు ఎంతో తెలుసుకోవాలని చూశారు. కానీ ఎవరి వల్ల కూడా సాధ్యం కాలేదు. ఎంతో పురాతనమైనదని మాత్రమే ఈ యొక్క శిథిలావస్థలు ఈ యొక్క పురావస్తు శాఖ అధికారులు కూడా ఈ యొక్క వంతెనకు సంబంధించినటువంటి రాళ్ళు కానీ ఆ యొక్క వంతెనకు వాడినటువంటి విధానం కానీ అవన్నీ కూడా ఇప్పటి కాలంలో కాదని అయితే తేల్చెప్పేశారు. దీంతో మరి శ్రీరామచంద్రుడే నిర్మించాడనేసి భక్తులు నమ్ముతున్నారు. భక్తులు నమ్మకం ప్రకారమే దాన్ని రామసేతుగా పిలువబడుతూ ఉంది. సో మరి శ్రీలంకకు వెళ్ళే మార్గంగా దాన్ని కూడా మరి మనందరం కూడా గుర్తించే విధంగా అయితే ఉండడం జరిగింది. 38 కిలోమీటర్లు సముద్ర మార్గం మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం తమిళనాడులో ఉన్నటువంటి ఆ యొక్క రామసేతుని చూడడానికి ఎంతో మంది రామభక్తులు అయితే వెళ్తూ ఉంటారనమాట. రామసేతు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పురాణాలు అన్నీ కూడా రామసేతుని శ్రీరామచంద్రుడి వారి వానరుల సహాయంతో నిర్మించారనడానికి మనం నిత్యము కొలిచేటువంటి రామాయణమే ఒక ప్రతీకగా చూపిస్తూ ఉంటారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని ఆధారంగా తీసుకుని శ్రీరాములు వారు దీన్ని ఇక్కడ నిర్మించారని ఒక గొప్ప విశ్వాసంలో భక్తులందరూ నమ్ముతూ ఉంటారనమాట. సో ఇంత గొప్ప చరిత్ర కలిగిన రామసేతు గురించి మనందరం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో మరి ఇది ఈరోజు మన వీడియో. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.